ఇట్లా రన్నా అమ్మా. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి. ఆయన చనిపోయి కూడా ఇప్పటికి 32 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన జీవిత చరిత్ర చూస్తే బీహార్లో 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించిన తర్వాత ఆనాటికి మనకున్నటువంటి దళిత నాయకుల్లో అంబేద్కరు, జగ్జీవన్ రామ్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ రోజుకి మన దేశానికి అప్పజెప్పి ప్రపంచ దేశాల్లోనే అతి ఉన్నతమైనటువంటి రాజ్యాంగంగా పరిగణించబడితే, జగ్జీవన్ రామ్ గారు మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ అని ఒకటి పెట్టి మానవులందరిలో సమానత్వం కావాలని ఎలుగెత్తి చాటినటువంటి మహావ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. ఆయన బీహార్లో పుట్టిన తర్వాత 27 సంవత్సరాలకే ఆయన శాసనసభ్యుడయ్యాడు. చాలా చిన్న వయసులో ఆయన బీహార్లో శాసనసభ్యుడు అవ్వటం, దాని తర్వాత పార్లమెంట్కి వెళ్ళి 38 సంవత్సరాల వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన మంత్రి పదవి తీసుకున్నాడు. మొట్టమొదటిగా లేబర్ మినిస్టర్, కార్మిక రంగాన్ని ఉద్ధరించాలి, కార్మికులనే సమస్యలు చాలా ఉంటాయనే దీంతో దేశంలో ఏర్పడ్డటువంటి మొట్టమొదటి మంత్రివర్గం 46లోనే ఏర్పడింది. 47లో మనం స్వతంత్రించడం కూడా జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం కింద ఆ మంత్రివర్గంలోనే ఈయన మంత్రి జగ్జీవన్ రామ్ గారు. దాని తర్వాత దేశానికి డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. అది విశేషం కాకపోయినా విశేషమైంది ఏంటంటే జగ్జీవన్ రామ్ గారు 2 టర్మ్స్ వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు దేశానికి. 10 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన ఆ తరుణంలోనే ఆయన నాయకత్వంలోనే దేశంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది మొట్టమొదటిసారిగా రావటం జరిగింది. తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి సి సుబ్రహ్మణ్యం గారు మంత్రి, జగ్జీవన్ రామ్ గారి నాయకత్వంలో దేశానికి ఆహార భద్రత, ఆహార ధాన్యాల కొరత అనేది తీరేదానికి ప్రణాళికలు వేసినటువంటి వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారితో కొంత సహకరించిన, జరిగినటువంటి పరిణామాలు చూసి విభేదించాడు. జనతా పార్టీలో మెంబర్ అయ్యారు, జనతా పార్టీ వచ్చారు. అది కాక కాంగ్రెస్ జేఎన్ ఆయన సొంతంగా ఒక పార్టీ బీహార్లో పెట్టారు. ఇవన్నీ తర్వాత ఆయన అతి తక్కువ వయసులోనే ఆయన చనిపోవటం జరిగింది. 78 సంవత్సరాలు ఆయన చనిపోయినట్టుగా ఆయన వయసు. ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన చరిత్రలో మాత్రం నిలిచిపోయాడు ఒక కేవలం ఒక దళితులకే కాక, దళిత వర్గానికే కాక, మానవత్వంలో మానవులంతా ఒక
సమానంగా ఉండాలి సామాజిక స్థాయి ఒకటిగానే ఉండాలి అనేటువంటి దీంతోటి ఆయన చేపట్టినంటి కార్యక్రమాలు ఈనాటికి ప్రజల్లో నిలిచిపోయినాయి ఆయన తదుపరి ఆయన కుమార్తె మీరా కుమార్ గారు కూడా మంత్రిగా చేయటం కాక కేంద్ర కేబినెట్లో లోక్సభలో స్పీకర్గా చేసింది 5 సంవత్సరాల పాటమే చాలా బాగా చేసినటువంటి విధులు నిర్వర్తించినటువంటి వారిలో మీరా కుమార్ గారు ఒకరు అట్లా ఆయన జీవితం ధన్యం సమాజానికి ఆయన చేసిన సేవ మర్చిపోలేంది అటువంటి జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం దేశం అంతా గుర్తు మరి గుర్తు చేసుకొని ఆయన ఒకసారి ప్రశంసిస్తూ ఉంది ఆయన దేశానికి అందించినటువంటి సేవలు వారికి మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన పార్టీ తరఫున మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం